హాయ్ గాయ్, సో వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో గాయస్, ఇప్పుడైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియో ఉంది, చాలామందికి బాగా యూజ్ అవుతుంది. నెక్ అనేది ఇన్స్టెంట్గా జస్ట్ ఓన్లీ ఒక 5 నిమిషాల్లో మంచిగా వైటనింగ్ రావడానికి ఒక మంచి రెమెడీ అనేది షేర్ చేస్తానండి. చాలా సింపుల్, చాలా న్యాచురల్, ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు వీడియోలో టాపిక్ ఇదే. లేట్ చెక్కున్న టాపిక్లోకి వెళ్దామండి. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఒక్కసారి క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా చూస్తారు. ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి ముందుగా వచ్చేసి ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో యాడ్ చేస్తున్నాను చిటికెడు పసుపు యాడ్ చేశానండి. జస్ట్ మనం కూరల్లో యూజ్ చేసుకుంటాం కదా, ఆ టర్మరిక్ యూజ్ చేశాను. తర్వాత వచ్చేసి ఇది నేను మిక్సీలో వేసానండి, బియ్యం పిండి. జస్ట్ నార్మల్గా బియ్యం ఉంటాయి కదంటే బియ్యం తీసి మిక్సీలో వేసేస్తే మనకి ఈ విధంగా బరక బరగ్గా చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాదు, బరక బరగ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తుంది స్క్రబ్బింగ్ అండి. సో ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కర్డ్ యూజ్ చేస్తున్నానండి. సో బయట మార్కెట్లో తెచ్చిందైనా పర్లేదు, మీరు ఇంట్లో తోడబెట్టుకుందైనా పర్లేదు అనమాట. సో ఇంతే అండి, ఈ రెమెడీ మాత్రం ఇలానే తయారు చేసుకోవాలి. జస్ట్ చాలా ఈజీ కదండి, మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో రెమెడీ అనేది తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మీ జుట్టు మొత్తం కూడా పైకి పెట్టేసేయండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది రోజ్ వాటర్ అండి. ఇక్కడ నేను వచ్చేసి ఆరిగాన్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది, అప్పటికప్పుడే క్లీన్ అయిపోతుంది అనమాట. మన స్కిన్ మొత్తం కూడా అప్పటికప్పుడే మంచిగా క్లీన్ అయిపోయి డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా పోతాయండి. ఇది మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి తీసుకొని చూడండి. చాలా బాగుంటుంది, ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ. ఇది లేకపోతే మీ ఇష్టం అండి, మీరు మీ ఇంట్లో ఏ రోజు వాటర్ ఉంటే అది యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఈ ఆర్గాన్ వాళ్ళది ఏంటంటే పక్క న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి. సో మనకి ప్లాంట్తో తయారు చేస్తారనమాట, అందుకే షేర్ చేస్తున్నాను. కింద లింక్స్ ఇస్తాను, ఒకసారి నచ్చినట్లయితే తీసుకోండి. సో ఈ విధంగా మనకి నెక్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి కాటన్తో, మనం రోజ్ వాటర్తో. ఇక్కడ క్లీన్ చేసుకుంటే చూడండి ఎలా వచ్చేసిందో, డర్ట్ మొత్తం కూడా వచ్చేస్తుందండి, చాలా అంటే చాలా తొందరగా వచ్చేసింది అప్పటికప్పుడు. సో నేను ఇంకా చెప్పాను కదా, ఈ ఆర్గాన్ వాళ్ళదైతే ఇంకా బాగుంటుందని చెప్పి చాలా తొందరగా వచ్చేసింది. సో ఇది మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు అప్పటికి సగం నెక్ అనేది క్లీన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను యూజ్ చేస్తున్నానండి, ఇందాక మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా మన ప్యాక్ అనేది, ఆ ప్యాక్ అనేది ఈ విధంగా నెక్కి అప్లై చేసేసుకోండి. సో ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను చూడండి, ఈ విధంగా మన మీకు ఎక్కడైతే నెక్ దగ్గర బ్లాకిష్గా ఉందో సో అక్కడ మీరు అప్లై చేసేసుకొని స్క్రబ్బింగ్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. బాగా ఎక్కువగా అప్లై చేసుకొని స్క్రబ్బింగ్ చేసుకోండి. సో అలా స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న బ్లాక్నెస్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుందండి. మంచిగా జస్ట్ ఒక 5 నిమిషాల్లోనే వైటనింగ్గా వచ్చేస్తుంది అనమాట. మనం దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను స్కిన్ని వైటనింగ్ చేయడానికి, అక్కడ ఉన్న బ్లాక్నెస్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఈ విధంగా ఇక్కడ నేను స్క్రబ్బింగ్ చేస్తున్నాను చూసారా. స్క్రబ్బింగ్ చేసుకొని జస్ట్ దీన్ని ఒక 15 నిమిషాలు అయితే ఉంచుకోవాలండి. 15 నిమిషాలు ఉంచుకున్న తర్వాత జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. నేను వాష్ చేసుకొని రిజల్ట్ చూపిస్తాను చూడండి. గైస్, ఇక్కడ నేను ఫైనల్గా వచ్చేసి వాష్ చేశానండి, జస్ట్ నార్మల్ వాటర్తో. వాష్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నా నెక్ అనేది ఎలా ఉందో మీకు క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్ అనేది రెడ్డిష్గా వచ్చేసింది. చూడండి అక్కడ, నాకు అక్కడున్న డెడ్ స్కిన్ సెల్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయి పట్టుకుంటే ఏమాత్రం జిడ్డు ఏమీ తగలకుండా మంచిగా వైటనింగ్గా, చాలా మంచి వైటనింగ్గా, గ్లోయింగ్గా ఉంది చూడండి. సో నా హ్యాండ్స్కి నా నెక్కి డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. చాలామందికి ఏంటంటే నెక్ అనేది చాలా బ్లాకిష్గా ఉంటుందండి, బట్ ఇలా కనుక ట్రై చేసినట్లయితే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇది మీరు 2 డేస్కి ఒకసారి ట్రై చేసుకోవచ్చు, ఒక్కసారికి మీకు చాలా బెటర్ రిజల్ట్ అయితే ఇస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి, నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాత మీరు వెంటనే సోప్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సో తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.